ఆదివారం తెల్లవారుజామున మగ్దలేని మరియా, సూజానా, యాకోబు తల్లి అయిన మరియా, ఇంకా కొంతమంది స్త్రీలు యేసు ప్రభు వారి మీద వారికి ఉన్నటువంటి అమితమైన ప్రేమ, వాళ్ళ ప్రేమ అయ్యో పాపం చచ్చిపోయాడంట అనుకునే ప్రేమ కాదు. చాలామందికి ప్రేమ కబుర్లు చెప్తారు అంతే, అసలు నువ్వు అంటే నాకు అంతే, తర్వాత ఉండదు. ప్రేమ ఎప్పుడూ కూడా మాటలతో చెప్పే ప్రేమ, మనసులో ఉంచుకునే ప్రేమ, వ్యక్తపరచలేని ప్రేమ, క్రియల రూపకంగా లేని ప్రేమ, అది ప్రేమగా కనబడదు, ప్రేమ కాదు. ఎప్పుడూ కూడా అది దేవుని మీద ఉన్నా, అది మనిషి మీద ఉన్నా, అది క్రియల్లో చూపించాలి, అది క్రియలుగా కనబడాలి, అది నిజమైన ప్రేమ. మన దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదంటే, ఏదో వాగ్దానాలు ఇచ్చి బైబిల్లో రాసి వాగ్దానాలు నువ్వు నోటితో పలుక్కుంటూ నీ జీవితంలో పలుకుతాం పలకటం పలకటంగా ఉండే ఉంచేసే ప్రేమ కాదు అది. ఆ వాగ్దానాన్ని, ఆ ప్రామిస్ని నీ జీవితంలో నెరవేర్చేటువంటి మనసున్న ప్రేమ, నెరవేర్చే ప్రేమ, నువ్వు దాన్ని అనుభవిస్తూ ఉంటే నిన్ను చూసి ఆనందించే ప్రేమ, దానిలో నువ్వు ఐశ్వర్యవంతుడు అవుతుంటే దాంట్లో ప్రభువు చూసి సంతోషించే ప్రేమ, ఆ ప్రేమ. అది ఏడ్చే ప్రేమ, అసూయపడే ప్రేమ అది ఎట్టి పరిస్థితుల్లో కాదు. కాబట్టి ఈరోజున దేవుని ప్రేమ ఏమిటి అనేది జాగ్రత్తగా మీరు చూశారు. సో ఆ ప్రేమను అనుభవించిన, ఆ ప్రేమ చేత ప్రభావితులైనటువంటి ఈ లేడీస్ ఏం చేస్తున్నారంటే, ఆ ప్రభువుని తెల్లవారుజామునే ఏం చేయాలనుకుంటున్నారంట, ఆరాధించాలి అనుకున్నారంట. వాళ్ళు ముందే ఆ సుగంధ ద్రవ్యాలన్నింటినీ కొనుక్కున్నారు. కొనుక్కొని యేసు ప్రభువుని వెళ్ళి ఏం చేయాలి, ఆరాధన. ఇప్పుడు యేసు ప్రభు వీళ్ళు కాళ్ళ మీద ఆమె అత్తరు పోసి, ఆమె తల మీద అత్తరు పోస్తే ఈమె చేసిన పని గొప్పది, నా సమాధి కొరకు ఈమె చేసింది అని మళ్ళీ ఏమన్నా చెప్తాడా? లేకపోతే వీళ్ళు అర్పించేటువంటి ఆ ధూపద్రవ్యాన్ని, బా భలే బాగుందా మా పెర్ఫ్యూమ్ ఎక్కడ తెచ్చావు అని అంటాడా? ఎవరికి ఆరాధించడానికి వెళ్ళేది వీళ్ళు? బ్రతికున్న యేసు ప్రభు కాదు, మృతుడైన యేసు ప్రభు. నిజంగా బ్రతికున్నా చచ్చిపోయిన ప్రేమ మాత్రం మారల. మనకు ఎదురుగుంటే ప్రేమ, వెనకాలంటే దోమ, అవునా? ఎదురుగుంటేనే ప్రేమ. ఆయన చనిపోయినా వాళ్ళ ప్రేమ చావలేదు, వాళ్ళ యొక్క ట్రీట్మెంట్ మారలేదు. వాళ్ళు బ్రతుకున్నప్పుడు ప్రభువుని అలాగే ప్రేమించారు, వారు బ్రతుకున్నప్పుడు వారు ప్రభువు కోసం అలాగే చేశారు, ఆయన చనిపోయిన తర్వాత కూడా, చనిపోయాడు కదా వాసన ఇస్తూ ఉంటుందేమో కదా, ఇప్పుడు వెళ్ళడం మనకు అవసరం అంటావా, చీకట్లో వెళ్ళడం అవసరం అంటావా అని ఎవ్వరు ఎన్ని ఆ మాటలు ఒకవేళ వాళ్ళ ఆలోచనలోకి వచ్చినా కూడా ఆరాధించేటువంటి మనసును మాత్రం ఆపలేకపోయింది. ప్రభువు దగ్గరికి రాకుండా చేయటానికి ఎన్ని ప్రయత్నాలు జరిగినా, ప్రభువుని ఆరాధించకుండా చేయటానికి ఎన్ని ప్రయత్నాలు సాతాను చేసినా, మనుషులే చేసినా, నువ్వు నేను మాత్రం ఒక డెడికేషన్తో ఉండాలి. ఐ విల్ వర్షిప్ ద లార్డ్, దట్స్ ఆల్. వాట్ ఎవర్ మే బి ద సిచ్యువేషన్, ఒకవేళ నా నోరు మాట్లాడలేని మూగబోయే పరిస్థితుల్లోకి వచ్చినా, నా ప్రభువుని మాత్రం నేను స్తుతిస్తా, నా ప్రభువు సన్నిధికి మాత్రం నేను ఖచ్చితంగా వస్తా, నా ప్రభువు సన్నిధిలో చేతులెత్తి నా స్తోత్రాలను నా దేవునికి నేను చెల్లిస్తా అని ఎవరైతే మీరు ఈ నిర్ణయం తీసుకుంటారో, 2000 సంవత్సరాలకు తర్వాత కూడా వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారు, మీ గురించి కూడా ప్రజలు అలాగే మాట్లాడుకుంటారు. మీ గురించి మీరు కాదు, లేదా ప్రజలు కాదు, యోబు గురించి మాట్లాడినట్టు దేవుడు కూడా మాట్లాడతాడు. హల్లెలూయా. అనుకూలంగా ఉన్నప్పుడు కాదు, అన్నీ సవ్యంగా ఉన్నప్పుడు కాదు, అన్నీ విరుద్ధంగా ఉన్నా కూడా దైవ చిత్తాన్ని దైవ చిత్తంగా చేయగలిగిన డెడికేషన్ మన జీవితంలో ఉండడం నిజమైన విశ్వాసుల, అభినందించబడే విశ్వాసుల, నిజమైన ప్రేమ కలిగిన విశ్వాసుల లక్షణం.